నమస్కారం. సెప్టెంబర్ 15 అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య ఫలాలు అందరికీ అందాలని ప్రజాస్వామ్య ప్రియులు అందరూ కలిసి ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అనే సంస్థను స్థాపించి కొత్తగా ప్రజాస్వామీకరణ జరిగిన దేశాలలో ప్రజాస్వామ్యం పట్ల అనురక్తి కలిగించడం, ప్రజాస్వామ్య సూత్రాలను పునర్నిర్వర్తించడం, దీనికోసం 1988లో అంతర్జాతీయంగా ఈ సదస్సు జరపడం మొదలుపెట్టింది. అది 88 నుంచి 97 దాకా జరిగిన సదస్సుల్లో ఒక అంతర్జాతీయ అవగాహన ఒప్పందానికి రావడానికి అవసరమైన బేస్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. 98లో ఒక తీర్మానాన్ని, ప్రజాస్వామ్యము సూత్రాలు, ప్రజాస్వామ్యము పరిపూర్ణ ప్రజాస్వామ్యం, ప్రపంచ దేశాలు ఎట్లా ఉన్నది ఎట్లా అని దాని మీద ఒక సదస్సు జరిగి జరిగి 10 ఏళ్ళ తర్వాత ఒక అంగీకారానికి వచ్చాయి దేశాలన్నీ కూడా. ఆ వచ్చిన సందర్భంగా మళ్ళీ 2007లో ఈ ప్రజాస్వామిక సంస్థలు ఏకం చేసుకుంటూ మళ్ళీ ఒక ఐక్యరాజ్య సమితి సమావేశం జరిగినప్పుడు 15 సెప్టెంబర్ను ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసింది. దానికి అనుగుణంగానే 2008 నుంచి ఇప్పటి వరకు, అంటే సుమారు 14 సంవత్సరాల నుంచి అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రజాస్వామ్య మూల సూత్రాలు బలపడ్డం, ప్రజాస్వామ్యంలో సంపూర్ణ ప్రజాస్వామ్యం వైపు ప్రపంచ దేశాలు చాలా వాటిని నడిపించడం, ఆ స్ఫూర్తిని దేశాల పౌరుల ప్రభుత్వాల మధ్యన, పౌరుల మధ్యన, పౌరులకు కూడా కల్పించే అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడం, ముఖ్యంగా విద్యార్థులకు, కళాశాలల విద్యార్థులు, పాఠశాల విద్యార్థులకు ప్రజాస్వామ్యం వాటి మూల సూత్రాలు వాటి మీద మంచి అవగాహన కల్పించడం, ప్రజాస్వామ్య ఫలితాలు అందరికీ అంటే అంతర్జాతీయంగా ప్రజాస్వామ్యీకరణతో పాటు ప్రజాస్వామ్య పునాదులు బలపడేటట్టు చేయడం, ఈ లక్ష్యాలుగా పుట్టుకతో దేశకాల పరిస్థితితో నిమిత్తం లేకుండా అందరూ పౌరులందరికీ ప్రజాస్వామ్య ఫలాలు అందాలి, ప్రజాస్వామీకరణ జరగాలి, దేశాల మధ్యన, ప్రాంతాల మధ్యన తేడా లేకుండా అని చెప్పి లక్ష్యాలు నిర్దేశించుకుంటున్నారు. దానికి అనుగుణంగానే మరి ప్రపంచవ్యాప్తంగా సుమారు 190 దేశాలు ఇవాళ ఐక్యరాజ్య సమితిలో మనకు భాగస్వాములు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా 15 సెప్టెంబర్ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇది బేస్. సరే, కార్యక్రమాలు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి ప్రతిపాదిస్తుంది, దాని ప్రకారం ఒక థీమ్ ఉంటుంది, దాన్ని నడుస్తుంటుంది. సో నిజంగా ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ప్రజాస్వామ్యంలో 5 మూల సూత్రాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి మొట్టమొదటి స్వేచ్ఛ, అంటే డెమోక్రసీ అనే పదం కూడా గ్రీక్ పదం, అది దాని నుంచి వచ్చిందే డెమోక్రసీ. అది మన తెలుగులో ప్రజాస్వామ్యం అనుకుంటున్నాం. ప్రజల యొక్క స్వామ్యం, అంటే ప్రజల స్వాములుగా వ్యవహరించే దాన్ని ప్రజాస్వామ్యం అంటాం. అంటే మన ఓటు ద్వారా ప్రభుత్వాలు ఏర్పరచుకుంటున్నాం, మన పన్నుల డబ్బుల ద్వారా ప్రభుత్వాలు అనుకుంటున్నాం. ఇది ప్రజాస్వామ్యానికి మూలం. మరి మూల సూత్రాలు ఏంటి ప్రజాస్వామ్యానికంటే? స్వేచ్ఛ ప్రధానమైన రంగం ప్రజాస్వామ్యంలో. పౌరులందరూ స్వేచ్ఛగా తమ భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు తమ తమ వ్యక్తిగత జీవితాల్లో ఇంకొకరి జోక్యం లేకుండా, వ్యక్తిగత సామాజిక అయినప్పుడు మాత్రమే చట్టం తన పరిధిలోకి తీసుకునే విధంగా వ్యక్తి స్వేచ్ఛను గౌరవించేది ప్రజాస్వామ్యం. కులము, మతము, ప్రాంతము, వర్ణము, మనకు లింగభేదం లేకుండా అందరికీ వ్యక్తి స్వేచ్ఛ ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యం మూల సూత్రం. రెండోది ఏంటంటే ప్రజల భాగస్వామ్యం కూడా, ప్రజల నిర్ణయాధికారం. రెండోది ప్రజల నిర్ణయాధికారం ఏమిటి అంటే, తమ ప్రభుత్వాలను తాము ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉండాలి. అది ప్రజల నిర్ణయాధికారం. ప్రపంచవ్యాప్తంగా అన్ని చాలా ప్రజాస్వామ్య దేశాల్లో ఈ హక్కు కొన్ని దేశాల్లో లేదు. పేరుకు ప్రజాస్వామ్యమైన క్యూబా లాంటి దేశంలో మనం చూసినాం, ఫెడరల్ కాస్ట్రో చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ నడుస్తుంది. అంటే ఎక్కడిప్పటి నుంచో ఒక నియంత ఉంటాడు, పేరు ప్రజాస్వామ్యం కానీ పూర్తి ప్రజాస్వామ్యం కాదు, ప్రజాస్వామిక దేశం, మిగతా అన్నీ జరుగుతుంటాయి, నియంత మాత్రం ఏలుతుంటాడు. అట్లాంటివి ఉన్నాయి. మన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన లాంటి దేశం కూడా ఉన్నాయి, భారతదేశం లాంటివి కూడా. అట్లా చూసుకుంటే ప్రజాస్వామ్యానికి ప్రజల నిర్ణయాధికారం స్వేచ్ఛ తర్వాత మూలం. ఆ రెండవ సూత్రం ఏదైతుందో, ప్రజల నిర్ణయాధికారం ఓట్ల ద్వారా ప్రభుత్వాలు మారుతున్నాయి, మన ఓట్ల ద్వారా ప్రభుత్వాలు మారుతున్నాయి, కనుక ప్రజాస్వామ్యంలో నిర్ణయాధికారం కూడా ఓటు అనే నిర్ణయాధికారం మనకుంది. ఇక మూడవది ప్రజల భాగస్వామ్యం, అంటే ప్రభుత్వము ప్రజలు వేరువేరు కాదు, ప్రభుత్వం నిర్ణయించిన మేరకు వ్యక్తి స్వేచ్ఛను అనుభవించుకుంటూనే, మానవ హక్కులను అనుభవించుకుంటూనే
ప్రజల భాగస్వామ్యం ప్రభుత్వంలో ఉండాలి, పాలనలో ఉండాలి. అది చాలా వరకు లోపిస్తుంది. నిజంగా చెప్పాలంటే గతంలో ఒక సర్వే నిర్వహిస్తే ప్రజల భాగస్వామ్యంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మన భారతదేశం 35వ ర్యాంకులో ఉంది. పాకిస్తాన్ కంటే ఒక ర్యాంక్ తక్కువ, అంతే 36 వాళ్ళుంటే 35 మనం ఉన్నాం. అంటే ఆ రకంగా చూసుకుని ప్రజల భాగస్వామ్యం కొరబడ్డ ఏ ప్రభుత్వాలు కూడా సరైన విధంగా ప్రజాస్వామీకరణ చెందవు అని అర్థమవుతుంది. ఇక నాలుగవది చట్టబద్ధ పాలన, రూల్ ఆఫ్ లా అంటాం. రూల్ ఆఫ్ లా లేకుండా ప్రజాస్వామ్యం లేదు. చట్టబద్ధమైన పాలన ఉన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం ఉన్నట్టు లెక్క. ఇక ఐదవది చివరిది అతి ముఖ్యమైనది ఏంటంటే స్వయం దిద్దుబాటు. అంటే ప్రజాస్వామ్యంలో చాలా లోపాలు ఉండొచ్చు, కానీ మొత్తం వ్యవస్థలో రాచరికము, నియంతృత్వము ఇట్లాంటి పరిపాలన విధానాలు అన్నిటికన్నా అతి ఉత్తమమైంది ఉన్నంతలో ప్రజాస్వామ్యము. ప్రజాస్వామ్యంలో లోపాలు ఉన్నాయని దాన్ని తిడుతూ కూర్చోకుండా అందులో లోపాలను స్వయం దిద్దుబాటు ద్వారా దాన్ని దిద్దుబాటు చేసుకోవాలి. మరింత మెరుగైన ప్రజాస్వామ్యం కోసం మనం ప్రయత్నం చేయాలి. మెరుగైన ప్రజాస్వామ్యం అంటే మెరుగైన పాలన ఉంటుంది, మెరుగైన పాలన ఉంటే మెరుగైన సమాజం ఏర్పడుతుంది. ఒకదానికొకటి ఇంటర్లింక్ ఇవన్నీ కూడా. ఆ రకంగా మెరుగైన సమాజం కోసం మెరుగైన పాలన, మెరుగైన ప్రజాస్వామ్యం ఇవన్నీ అవసరం. కనుక ఒకదానికి మించి ఒకటి ఉన్నప్పుడు మాత్రమే పౌరులు స్వేచ్ఛగా మనకు నిర్ణయాధికారంతో అట్లానే ప్రజల భాగస్వామ్యం కలిగే విధంగా దాంతోపాటు చట్టబద్ధ పాలన అనుభవించే విధంగా ఇవన్నిటికీ మరి ఎక్కడైనా హర్డిల్స్ వస్తే స్వయం దిద్దుబాటు ద్వారా దాన్ని కొనసాగించుకోవచ్చు. ఇంట్లో ఎలుకలు ఉన్నాయని చెప్పి ఇల్లును ఎట్లా తగలబెట్టుకోమో ప్రజాస్వామ్యంలో లోపాలు ఉన్నాయని చెప్పి ప్రజాస్వామ్యాన్ని తిరస్కరించవద్దు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే చాలాసార్లు చర్చల్లో ఈ ప్రజాస్వామ్య పెద్ద ద్రోహం, ప్రజాస్వామీకరణ వల్ల జరుగుతుంది, ఒక నియంత పాలన రావాలని కొందరు నిర్భిరక్తితో ప్రజాస్వామ్యం మీద ప్రజాస్వామ్యం విఫలమవుతున్న సందర్భాల్లో కొన్నిసార్లు మాట్లాడుతుంటారు. ప్రజాస్వామ్యమా లేకుంటే మూకస్వామ్యమా గుంపు స్వామ్యమా అనే ప్రశ్న కూడా చాలాసార్లు వస్తున్నాయి. కనుక ఇట్లాంటివి వచ్చినప్పుడు ప్రజలు ఏమనుకుంటారని దీని విరక్తితో నియంత వస్తే బాగుంటుంది అని అంటారు. కానీ నియంత పాలనలో ఎంత కష్టం ఉంటుందో తెలుసుకుంటే అనుభవిస్తే కానీ అర్థం కాదు. కనుక లేని నియంత పాలన కోరుకునేదానికన్నా ఉన్న ప్రజాస్వామ్యంలో చీకటి తీరుతూ కూర్చోకుండా చిరుదివ్వని వెలిగించే పౌర సమాజం ఏదైతుందో మెరుగైన ప్రజాస్వామ్యం కోసం, మెరుగైన సమాజం కోసం పౌరుల క్రియాశీల భాగస్వామ్యం అవసరం. పౌరుల క్రియాశీల భాగస్వామ్యం లేకుండా ఎంత మంచి ప్రజాస్వామిక దేశమైనా సరే ఆ ప్రజాస్వామ్యం నిలబడదు. నిలబడకపోతే మళ్ళీ నియంత్రణ పాలన వస్తాయి, లేకుంటే మరి రకరకాల రాచరిక పాలన వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ప్రజాస్వామ్యం పేరు మీద ఇవాళ నియంత్రణ పాలన కూడా సాగుతుంది కొన్ని దేశాలు. కొన్ని దేశాల్లో ప్రజాస్వామ్యం పేరు మీద మరి రాజుల పాలన కొనసాగుతుంది కొన్ని దేశాలు. అలాగే మనలాంటి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో నాయకుల అప్రజాస్వామిక పాలన కూడా కొనసాగుతుంది. దీని ద్వారా ప్రజలకు హక్కులు ఉంటాయి కానీ లభించవు. చట్టబద్ధ పాలన కాగితాల మీద ఉంటుంది, లభించదు. ప్రజల భాగస్వామ్యం కాగితాల మీద ఉంటుంది, లభించదు. ప్రజలు పాల్గొనరు. అట్లానే నిర్ణయాధికారం ఓటు మన ఆధీనంలో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఓట్లు అమ్ముకుంటాం. డబ్బు, మనీ అండ్ మనీ పవర్ అండ్ లిక్కర్ పవర్ ఇవాళ ప్రజాస్వామ్యం ఓటర్లను శాసిస్తున్నది. కనుక ఇవన్నీ పోతే కానీ ఈ దుర్గుణాలను మనం పక్కకు తొలగిస్తే కానీ సంపూర్ణ ప్రజాస్వామ్యం రాదు. సంపూర్ణ ప్రజాస్వామ్యంలో నేను చెప్పిన స్వేచ్ఛ, ప్రజల నిర్ణయాధికారం, ప్రజల భాగస్వామ్యం, చట్టబద్ధ పాలన, అట్లానే స్వయం దిద్దుబాటు, ఈ ఐదు ఉన్న చోటనే పూర్తి ప్రజాస్వామ్యం ఉంటుంది. ప్రపంచంలో డెన్మార్క్, స్వీడన్, చిన్న చిన్న దేశాలు, లక్షల జనాభాలో ఉన్న దేశాలు మాత్రమే పూర్తి ప్రజాస్వామిక దేశాలుగా ఉన్నాయి. అక్కడ కొన్ని లోపాలు ఉన్నా కూడా మనంత అధ్వానంగా లేరు. కనుక మనం 35వ స్థానం నుంచి మరి ఎప్పుడు మొదటి స్థానానికి వస్తామని ఆలోచన చేయాలి. ఆ రకంగా పూర్తి ప్రజాస్వామీకరణ జరగాలంటే ప్రజల భాగస్వామ్యం కూడా పార్టీల మీద, రాజకీయ పార్టీల మీద, నాయకుల మీద ఖచ్చితంగా ఉండాలి. దానికి జ్యుడిషియరీ సహకరించాలి. మానవ హక్కుల హననం కాకుండా పూర్తి ప్రజాస్వామ్యం కోసం మనందరం ప్రయత్నం చేసినప్పుడే ఈ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవానికి ఒక సార్థకత ఏర్పడుతుందని వినతి చేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. आज क्या बात है? आनंद. बड़े खुश लग रहे हो. परम आनंद. कुछ बताओगे भी? निर्मल आनंद. LIC जीवन आनंद मेजोरिटी पर सम अश्योर्ड और बोनस, उसके बाद भी जीवन भर इंश्योरेंस का भरोसा मिली वो हम तुम और वो तो आनंद ही आनंद.